वेलकम टू भारत बुलेटिन। आंध्र प्रदेश राष्ट्र राजधानी अमरावती కొనసాగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ బద్వేలు నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మైదుకూరు రోడ్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి నాలుగు రోడ్ల కూడలి మీదుగా నెల్లూరు రోడ్లోని అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందని సభలోనే ఉన్న ఆనాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగిందని గుర్తు చేశారు। ఉండాలి మరి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పిన వ్యక్తి మరి దానికి అనుగుణంగానే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు 54000 ఎకరాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఒక రాజధాని కోసం ఏర్పాటు చేసిన రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన ఒక పెద్ద కార్యక్రమం ఇది। 54000 ఎకరాలు మరి అరో సమీకరించి రాజధాని నిర్మించితే దాదాపుగా 70% పూర్తయింది। దాదాపుగా 10000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టారు। ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, 2 లక్షల కోట్ల ఆదాయం దాని నుంచి వస్తుంది। 1 లక్ష కోట్లు స్పెండ్ చేసినట్లయితే మొత్తం రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చేయొచ్చు। మరి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోజు ఎకరాలు 30000 ఎకరాలు ఇస్తే అక్కడ అన్ని రోడ్లు వేశారు, అక్కడ బిల్డింగులు కట్టారు। ఈ రోజు వాళ్ళు నడి రోడ్లో నడి బజార్లకు ఇస్తే ఈ రోజు వాళ్ళ యొక్క పొలం ఎక్కడుందని వాళ్ళు పొలం చేసుకోవాలి। ఈ రోజు మరి 3 రాజధానులని ఒక తుగ్లక్ పరిపాలన లాగా ఒక తుగ్లక్ ఆలోచన తీసుకొచ్చి మరి ఈ రోజు 3 రాజధానులను తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొట్టడము, 3 రాష్ట్రాలుగా విభజన జరిగే అవకాశం ఉన్నట్లుగా ఈ రోజు వాళ్ళు ముందుకు తీసుకురావడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాము। మరి ఆ రోజు ఏమన్నారు, మరి అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, మరి రాజధాని అనౌన్స్ చేయక ముందు అక్కడ జరిగింది 128 ఎకరాలు మాత్రమే అక్కడ ట్రాన్సాక్షన్ జరిగాయి, తర్వాత రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత కొన్నారు, అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము। అదేగా అది ముప్పు గురవుతుందని చెప్పి ప్రకాశం బ్యారేజ్ లో వాటర్ నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి ఇంటిని మరి ముప్పు గురి చేయడానికి చేశారు, మరి ఏ రోజు కూడా ఆ ప్రాంతం ముప్పు గురి కాలేదు, మరి అక్కడ సాయిల్ బాగలేదని చెప్పారు, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కూడా సాయిల్ బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చెప్పారు, మరి అన్ని రకాలుగా వారు దాని మీద దుష్ప్రచారం చేసి ఈ రోజు 3 రాజధానులను తీసుకొచ్చారు। మరి 3 రాజధానులు ఉంటే మరి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధానితో పాటు అభివృద్ధి జరిగింది। ఈ రోజు నేను మీ ప్రజల ముందు తలుచుకున్నాను, మరి ఉత్తరాంధ్రలో తీసుకునే అదానీ గ్రూప్ సెంటర్ కానీ లూలు గ్రూప్ సెంటర్ కానీ అక్కడ మరి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి కానీ మరి అలాగే అమరావతిలో రాజధాని కానీ మరి తిరుపతిలో కియా మన సెల్కాన్ కంపెనీ కానీ హీరో మోటార్స్ కానీ అనంతపూర్లో కియా కంపెనీ కానీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ కానీ 3IIT కానీ మన ఐఐటి తిరుపతి